కట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ. హలో పీపుల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యోగిత. గతం కంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో IUI IVF అన్న పదాలు ఎక్కువగా వింటున్నాం. ఈ ప్రొసీజర్ ఏంటి? అసలు మన కామన్ పీపుల్ కి దీనికి సంబంధించి బోల్డ్ అనే క్వశ్చన్స్ అన్ ఆన్సర్డ్ గా ఉండిపోయాయి. దీని గురించి ఈ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు మెడిసి ఎండి గారు, డాక్టర్ శిరీషా రాణి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా వినబడుతుంది. దీనికి గల కారణం అండ్ మెయిల్ పాత్ర ఎంత ఉంది ఇందులో? యా, డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ పర్సంటేజ్ చాలా చాలా ఎక్కువ అవుతుంది. అది మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మన ఈ ఫర్టిలైజర్స్ మనం తినే ఫుడ్లో, ఈ చాలా చాలా ఇవన్నీ అన్నీ మారిపోయినాయి ముందు రోజులకి ఇప్పటికి. ఒబేసిటీ అవ్వచ్చు, హ్యాబిట్స్ అవ్వచ్చు, వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ రేట్ బాగా పెరిగింది. అండ్ లేట్ మ్యారేజెస్, కెరీర్ ప్లానింగ్ లేడీస్ దగ్గరికి వచ్చేసరికి, సో వీటిలన్నిటి వల్ల పర్సంటేజ్ బాగా పెరిగింది. ఇంకా చెప్పాలి అంటే ఈ ఉన్న ఫిగర్స్ కంటే చాలా అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంటే చాలా మంది ముందుకు రాకపోవచ్చు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగి అందరూ ఫర్టిలిటీ క్లినిక్స్కి వస్తున్నారు, బట్ ఈవెన్ దో పర్సంటేజ్ బాగా ఎక్కువైంది. మీరు అన్నట్టు మేల్ ఫర్టిలిటీ అసలు ఇది చాలా ఎక్కువ అవుతుంది. మామూలుగా అయితే ఇన్ఫర్టిలిటీకి ఫీమేల్ నుంచి ఓవ్యులేషన్ ఇష్యూ ఉందా, ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డా, మోర్ ఇంపార్టెంట్లీ మేల్ ఫ్యాక్టర్ వల్ల రావట్లేదా, ఇవన్నీ రీజన్స్ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఇంచుమించుగా 30%కి కారణం అవుతుంది, కంట్రిబ్యూట్ అవుతుంది. ఈవెన్ అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అంత ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే ఫస్ట్ ఫీమేల్ని పంపిస్తారు, తర్వాత మేము చూసుకుంటామని. అట్లా కాదు, ఇద్దరూ రావాలి. సో ఇద్దరు కంట్రిబ్యూషన్ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఈక్వల్గానే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఎప్పుడైనా ఫర్టిలిటీ చెకప్కి రావాలి అంటే కనుక ప్రెగ్నెన్సీ డిలే అయిన కప్పులు డెఫినెట్గా ఇద్దరు రావాలి. సో మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి స్పెర్మ్ కౌంట్ ఇంపార్టెంట్ అంటారా, స్పెర్మ్ మోటిలిటీ ఇంపార్టెంట్ అంటారా? సో స్పెర్మ్లో కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ అంటే క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్, మూడు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావటానికైతే మోటిలిటీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అదే మార్ఫాలజీ ఎప్పుడంటే మనం ఐవీఎఫ్ ఇక్సీకి వెళ్ళేటప్పుడు మార్ఫాలజీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి మోటిలిటీ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అంటే మామూలుగా కౌంట్ బాగుండాలి, మోటిలిటీ బాగుండాలి, స్పెర్మ్ మార్ఫాలజీ అంటే క్వాలిటీ బాగుండాలి. సో మూడు బాగుంటేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ ఐవీఎఫ్ ఇక్సీలో మార్ఫాలజీ బాగుండాలి, స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలి. సో క్వాలిటీ స్పెర్మ్ని హై మ్యాగ్నిఫికేషన్లో పిక్ చేసి ఐవీఎఫ్ చేస్తామన్నమాట. సో అక్కడ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఓకే, చాలామంది మేల్స్ ఎవరైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలి అని అనుకుంటారు. సో ఇస్ దర్ ఎనీ న్యాచురల్ వే టు ఇంక్రీజ్ ద స్పెర్మ్ కౌంట్ అండి? యా, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడము అంటే ఇంకా ఎఫిషియెంట్ మెడికేషన్ కానీ మెథడ్స్ కానీ రాలేదు. అంటే స్పెర్మ్ కౌంట్ లైక్ ఇట్స్ లైక్ ఎ స్టాక్ మార్కెట్ గ్రాఫ్లో ఉంటుంది. ఈరోజు 20 మిలియన్ ఉంటే రేపు 5 మిలియన్, ఏదైనా ఫీవర్ వస్తే మళ్ళీ డ్రాప్, మళ్ళీ 30 మిలియన్, అట్లా కన్సిస్టెంట్గా ఒకలాగా ఉండదు. వేరీ అవుతూ ఉంటుంది. ఈక్వల్గా ఈరోజు 20 మిలియన్ ఉంటే రేపు 20 మిలియన్ ఉండాలని ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది. కాకపోతే లో కౌంట్స్ ఉన్న వాళ్ళకి కన్సిస్టెంట్గా లో కౌంట్స్ ఉంటాయి. అప్పుడు మనం 3 ఎనాలిసిస్ చేసిన తర్వాతనే మనం, ఒకవేళ స్పెర్మ్ కౌంట్ నీళ్ళు ఉన్నా ఏదన్నా, మనం 3 ఎనాలిసిస్ చేసిన తర్వాతనే మనం అది డిక్లేర్ చేస్తాం, ఒకవేళ స్పెర్మ్ కౌంట్ నీళ్ళు ఉన్నా కానీ. సో ఎప్పుడు కన్సిస్టెంట్గా ఒకేలా, చాలా మంది ఈరోజు నాకు 20 ఉంది మేడం, రేపు 14 మిలియన్ ఉంది, అట్లా ఊరికే ఫ్రీక్వెంట్గా కూడా చేసుకోక్కర్లేదు. స్పెర్మటోజెన్సిస్ పీరియడ్ ఇస్ 70 డేస్. మనం రిపీట్ చేయాలి అంటే ఆఫ్టర్ 70 డేస్ చేస్తేనే మనకి రిజల్ట్ యూజ్ ఉంటుంది. మనం అట్లీస్ట్ ప్రాబ్లం ఎక్కడ అన్నది ఐడెంటిఫై చేయగలుగుతాం, కన్క్లూడ్ చేయగలుగుతాం రిపోర్ట్. ఒబేసిటీ, లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా తగ్గించుకోవాలి. ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల డెఫినెట్గా మోటిలిటీ, మార్ఫాలజీ ఎఫెక్ట్ అవుతాయి. సో డెఫినెట్గా స్మోకింగ్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవాలి. ఇట్ షుడ్ బి ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళు అయితే లెస్ దాన్ 5 అంతా వచ్చేయాలి. అంటే ఫ్రీక్వెన్సీ ఎట్లీస్ట్ తగ్గించుకోవాలి. ఒబేసిటీ డెఫినెట్గా
ఒబేసిటీ వల్ల స్పర్మ్ మార్ఫాలజీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంట ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల వచ్చే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. దానికంటే జాగ్రత్తలు అనేసరికి టైట్ అండర్వేర్ వేసుకోవటం అలాంటివి, లేకపోతే ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ల్యాప్టాప్స్ అనే హీట్ వల్ల కొంచెం స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమంది హీట్ ఎక్స్పోజ్ అయ్యే జాబ్స్ ఉంటాయి, కెమికల్స్ ఎక్స్పోజ్ అయ్యే జాబ్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ అట్లాంటి వాళ్ళలో కూడా డెఫినెట్గా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. సల్ఫర్ రిలేటెడ్ థింగ్స్ వాటి ఎక్స్పోజర్, కెమికల్ ఎక్స్పోజర్ కానీ, హీట్ ఎక్స్పోజర్ కానీ ఆ ప్రొఫెషన్స్లో ఉంటే డెఫినెట్గా స్పర్మ్ క్వాలిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో అవి కంప్లీట్గా ఎలాగూ మన జాబ్స్ వదిలేసుకోలేరు కదా, అసలు అవాయిడ్ చేయలేము, కానీ వీలైనంత వరకు ఆ ఎక్స్పోజర్ టైం తగ్గించుకుంటే బెటర్. రెండోది, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్, స్లీప్ చాలా ఇంపార్టెంట్, అవి కూడా. సో మేల్ అంటే స్పర్మ్ కౌంట్ వేరియేషన్స్కి అది కూడా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైలు, ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ సైకిల్, స్ట్రెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్గా హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకుంటే గుడ్ రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్గా. అండ్ ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ చూసుకున్నాం కదా. సో కౌంట్ బాగా అంటే బాగా తక్కువ ఉండి, లెస్ దాన్ 5 మిలియన్ ఉండి, మార్ఫాలజీ తక్కువ ఉండి, మ్యారిటల్ లైఫ్ ఎక్కువ, ఫీమేల్ ఏజ్ ఎక్కువ, అంటే చాలా ఫ్యాక్టర్స్ చూస్తాము, ఏజ్ ఎక్కువ, ఇవన్నీ ఉండేటప్పుడు ఐవీఎఫ్ ఫిక్సి సజెస్ట్ చేస్తాము. కౌంట్ లెస్ దాన్ 5 మిలియన్ ఉంటే, మార్ఫాలజీ తక్కువ ఉండి, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని కూడా చూస్తాము, అది కూడా మోర్ దెన్ 30 అట్లా ఉంటే కనుక డెఫినెట్గా ఐవీఎఫ్ ఫిక్సి సజెస్ట్ చేస్తాము. ఐయుఐ చేయటానికి మినిమం ఒక 10 మిలియన్ కౌంట్, 50% మోటిలిటీ అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లెస్ దెన్ 30 ఉంటేనే ఐయుఐలో బెనిఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ఐయుఐయా ఐవీఎఫ్ అన్నది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఓన్లీ స్పర్మ్ కౌంటు, మోటిలిటీ, మార్ఫాలజీయే కాకుండా లేడీ ఏజ్, మ్యారిటల్ లైఫ్, ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ ఎన్ని సైకిల్స్ వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, లేకపోతే ఐయుఐ 2-3 సైకిల్స్ అవి ఫెయిల్ అయిందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని అప్పుడు ఐయుఐయా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. మేల్లో బాగా కౌంట్స్ తక్కువ ఉండి, అంటే ఇంకా చాలా అంటే తక్కువ, అంటే 1 మిలియన్ 2 మిలియన్ అట్లా కౌంట్ ఉండేవి, అవి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, ఈవెన్ ఐయుఐలో కూడా కలిసి రాదు, అలాంటి వాళ్ళకి స్ట్రైట్ అవే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఒక అనాలిసిస్లో సపోజ్ మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది, ఒక అనాలిసిస్లో లెస్ దాన్ 5 మిలియన్ ఉంది, వెంటనే ఐవీఎఫ్ చెప్తారా? అలా చెప్పము. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే, ఒక అనాలిసిస్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఫీవర్ వచ్చినా, లేకపోతే స్ట్రెస్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కౌంట్ టెంపరీగా తగ్గినా కూడా మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత చేసినప్పుడు కూడా అలాగే ఉంటే ప్రాబ్లం ఉన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద టైం మళ్ళీ ఆ స్పర్మ్ కౌంట్ పెరగడం అని నేను అనట్లేదు, నార్మల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక్క అనాలిసిస్ చూసి చాలామంది బాబాయ్ ఇంత కౌంట్ ఉందని భయపడి వాళ్ళు ఉంటారు, అట్లా భయపడిన అవసరం లేదు. ఒక్క అనాలిసిస్తో మనం కన్క్లూడ్ చేయలేము, డెఫినెట్గా 3 అనాలిసిస్ చేసుకోవాలి విత్ 60-70 డేస్ గ్యాప్లో చేసుకొని, అప్పుడు మనం స్పర్మ్ కౌంట్ అబ్నార్మలా నార్మలా అన్నది మనం కన్క్లూడ్ చేయడానికి ఉంటుంది. ఒక రిపోర్ట్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. సో 3 రిపోర్ట్స్ తర్వాత ఐయుఐయా ఐవీఎఫ్ అన్నది జనరలీ, అది దట్స్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే, సో చాలా మంది భయపడుతూ ఉంటారు ఐయుఐ ఐవీఎఫ్ అని. సో ఈ రెండింటిలో ఏది ఈజీ అండ్ దేనికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది? ఈజీ అంటే ఎవరికి ఏది అవసరమో అన్నది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేసరికి ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉంటే అది కరెక్ట్ చేసి జస్ట్ ఇంటర్కోర్స్ ఒకటే చెప్తాం, టైమింగ్ అంటాం, ఓవ్యులేషన్ టైమింగ్. అది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఓన్లీ ఓవ్యులేషన్ ఇష్యూ ఉంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కరెక్ట్ చేసి ఫస్ట్ స్టెప్లో అదే చేస్తాం, మ్యారిటల్ లైఫ్ 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. ఐయుఐ ఎప్పుడు చేస్తాము అంటే, ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ ఫెయిల్ అయినా అండ్ కౌంట్ మోడరేట్గా ఉన్నా, కౌంట్ మోటిలిటీ అండ్ మోడరేట్ కౌంట్స్ ఉన్ని, ఈ ఓవ్యులేషన్ టైమింగ్ వల్ల రాకపోయి అట్లాంటి సందర్భాల్లో ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఐయుఐ సజెస్ట్ చేయడానికి కూడా మినిమం 10 మిలియన్ కౌంట్, 50% మోటిలిటీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లెస్ దెన్ 30 ఉంటేనే ఐయుఐలో కూడా రిజల్ట్ వస్తుంది. సో డెఫినెట్గా
ఐయుఐ మెథడ్ అనేది సింపుల్, డెఫినెట్గా ఐవీఎఫ్ కంటే ఈజీ ప్రొసీజర్, అండ్ రెండోది కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ కూడా తక్కువే. అండ్ మామూలుగా ఏముండదు, ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఓవ్యులేషన్కి ఇచ్చి ఆ ఓవ్యులేషన్ అయ్యే టైంలో హస్బెండ్ స్పెర్మ్ తీసుకొని దాన్ని మొటైల్ నాన్ మొటైల్ స్పెర్మ్స్ సెగ్రిగేట్ చేసి అవి గర్భసంచిలో ప్రవేశపెడతాం. అదే ఐయుఐ ప్రొసీజర్. ఇట్స్ వెరీ సింపుల్, 2-3 విజిట్స్ వస్తే సరిపోతుంది. హస్బెండ్ ఒకసారి కానీ 2 సార్లు కానీ వస్తే సరిపోతుంది. దాని కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. కాకపోతే ఐయుఐలో సక్సెస్ రేట్ ఒక్కొక్క సైకిల్లో 10-15% ఉంటుంది. ఈ రోజు ఐయుఐ చేసామంటే ఈ సైకిల్లో సక్సెస్ ఏం వచ్చేయదు. ఐయుఐ కూడా 3-6 సైకిల్స్ చేస్తే జనరల్లీ సజెస్ట్ చేస్తాం. ఐయుఐ ఇస్ నాట్ ఎ సింగిల్ ట్రీట్మెంట్, ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ సక్సెసివ్ ట్రయల్స్. అంటే ఒక్కసారే చేసేస్తే ఐయుఐలో సక్సెస్ అయిపోదు. సో జనరల్లీ 3-4 టైమ్స్ సజెస్ట్ చేస్తాం. నాట్ ఈవెన్ నా ఇప్పుడు 6 టైమ్స్ కూడా చేయట్లేదు. సో 3 సైకిల్స్ ఆర్ 4 సైకిల్స్ ట్రై చేసి రాకపోతే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సింపుల్గా ఒక 6 ఐయుఐ సైకిల్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఎక్సీ సైకిల్ అనుకోవచ్చు. అదే 1 ఐవీఎఫ్ ఎక్సీ సైకిల్ అనుకోవచ్చు. సో ఐవీఎఫ్కి వచ్చేసరికి, ఐవీఎఫ్ ఎక్సీ వచ్చేసరికి కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, మ్యారిటల్ లైఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేడీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈ ఐయుఐ సైకిల్స్ ఆల్రెడీ 2-3 టైమ్స్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళకి, ట్యూబల్ బ్లాక్, ఎండోమెట్రియోసిస్, ఇలా మల్టిపుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళేమో ఐవీఎఫ్ ఎక్సీ సజెస్ట్ చేస్తాము. సో ఎక్సీ డెఫినెట్గా కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ ఎక్కువ రోజులు రావాల్సి ఉంటుంది, స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్. డెఫినెట్గా ఐయుఐ ఇస్ అ సింపుల్ మెథడ్. ముందు ఇది ట్రై చేసిన తర్వాతనే ఐవీఎఫ్ ఎక్సీకి వెళ్తాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, డాక్టర్ ఇందాక అన్నారు కదా కాస్ట్ ఎఫెక్టివ్ అని అన్నారు ఐయుఐ. సో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే అసలు దీనికి ఎంత వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది అని. బికాస్ మేము కూడా కమెంట్స్లోని చాలా కామన్ పీపుల్ అడిగింది ఒకటే ఏంటి అంటే ఎంత కాస్ట్ ఉంటుంది ఐయుఐ ఐవీఎఫ్ అన్న ప్రొసీజర్ అనేది. ఐయుఐకి అయితే ఒక సిట్టింగ్కి 4-5 థౌసండే అవుతుంది ఐయుఐ సైకిల్కి. అండ్ ఎగ్స్ డెవలప్ అవ్వటానికి ట్యాబ్లెట్స్ ఇస్తామా ఇంజెక్షన్ ఇస్తామా దాన్ని బట్టి ఉంటుంది. సింపుల్ ట్యాబ్లెట్స్ అంటే మోర్ ఆర్ లెస్ ఇంకో 1000 రూపీస్ అవుతుంది స్కాన్కి. దానికి ఇంజెక్షన్స్ వాడితే పేషెంట్ పడే ఇంజెక్షన్స్ తా ఏదన్నా కూడా 5-10 థౌసండ్లో ఐయుఐ సైకిల్ అయిపోతుంది ఒక సైకిల్. సో సక్సెస్ రేట్ 10-15%. బట్ ఐవీఎఫ్కి వచ్చేసరికి మేబీ అది కాస్ట్లీ ప్రొసీజర్, దానికి వాడే ఇంజెక్షన్స్ కూడా కాస్ట్లీ కాబట్టి అది ఒక వాడే ఇంజెక్షన్స్ బట్టి 1.5 నుంచి 1.8 లాక్స్ దాకా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఐవీఎఫ్లో యూజ్ చేసే ఇంజెక్షన్స్ బట్టి. ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ ఐవీఎఫ్ సైకిల్స్ కూడా చేయొచ్చు, అంటే ఇంకా తక్కువలో కూడా ఐవీఎఫ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఎగ్ రిజర్వ్ బాగుంది, సో ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కలిపి కూడా ఈవెన్ ఇంకా తక్కువ ఖర్చుతో కూడా ఐవీఎఫ్ చేయొచ్చు. మనిషి కాంప్లికేషన్ బట్టి, ఏజ్ బట్టి, ఎగ్స్ రిజర్వ్ బట్టి, సో వెయిట్ బట్టి, దీని బట్టి కదా డోసేజ్ డిసైడ్ చేస్తాము. సో ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ ఉండి లేడీ ఏజ్ అంతా యంగ్ తక్కువ ఏజ్ ఉంది, ఎగ్స్ బాగున్నాయి అనుకోండి, ఐవీఎఫ్లో కూడా ఖర్చు బాగా తగ్గిపోతుంది. డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్స్. అంటే ఒకప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అని వినేవాళ్ళం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ దేనికి సినోనిమ్? ఐయుఐకా ఐవీఎఫ్కా? ఐవీఎఫ్కి. సో అంటే ఇప్పుడు ఐయుఐలో ఏముంది, స్పెర్మ్ ప్రిపేర్ చేసి గర్భసంచిలో ఓవ్యులేషన్ టైంలో ఇంజెక్ట్ చేస్తాం. ఐవీఎఫ్లో ఏంటంటే మల్టిపుల్ ఎగ్స్ డెవలప్ చేసి ఆ ఎగ్స్ని ల్యాబ్లో, అంటే ట్యూబ్లో జరిగే ప్రొసీజర్ని ల్యాబ్లో 5 డేస్ గ్రో చేసి ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. జనరలీ ఐవీఎఫ్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, ఐవీఎఫ్ ఎక్సీని. అండ్ ఇంకో క్వశ్చన్ డాక్టర్, లైక్ ఈ ఐయుఐ ఇంకా ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల మదర్కి కానీ బేబీకి కానీ ఏదైనా డిఫరెన్స్ వస్తుందా బాడీలో? అసలు రాదు, అది మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటుంది. బాడీలో అయితే అస్సలేం రాదు, ఎందుకంటే ఈ చేసే ప్రొసీజర్ ఒక సైకిల్లోనే చేస్తాము. అంటే ఆ 1 మంత్లోనే మీరు ఏ ప్రొసీజర్, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ, ఒక సైకిల్ మీన్స్ 1 మంత్. సో ఇప్పుడు ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఐయుఐ చేసినా మళ్ళీ పీరియడ్ వచ్చేసరికి అంతా నార్మల్ అయిపోతుంది. దాని ఎఫెక్ట్స్ ఏం ముందుకు క్యారీ అవ్వవు. ఈవెన్ ఐవీఎఫ్ ఈజ్ ఆల్సో ద సేమ్. బట్ ఐవీఎఫ్లో మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ అవి కూడా మనం ప్రోటోకాల్ బట్టి ఆ కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ప్రాక్టికల్గా
కాంప్లికేషన్స్ అన్నది వెరీ వెరీ మినిమల్ అని చెప్పొచ్చు. ఒక వైఫ్ కి పిసిఓడి ఉన్నదనుకోండి, అలానే హస్బెండ్ కి కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నదనుకోండి, అలాంటి కపుల్స్ కి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇస్ ఇట్ పాసిబుల్? యా 100%. పిసిఓడి లో ఏంటి, ఎగ్ ఓవ్యులేషన్ అంటే ఎగ్ మెచ్యూరిటీ కానీ ఓవ్యులేషన్ కానీ ప్రాబ్లమ్. సో దాన్ని కరెక్ట్ చేయడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. పిసిఓడి ఉండి మేల్ ఫ్యాక్టర్ బాగుంటే కనుక మనం ఓవ్యులేషన్ కి టాబ్లెట్స్ ఇచ్చి జస్ట్ మీట్ అవ్వమంటాము, అయ్యో చేస్తాము. పిసిఓడితో పాటు మేల్ ఫ్యాక్టర్ చాలా సివియర్ గా కౌంట్ బాగా తగ్గిపోతే అప్పుడు ఐవీఎఫ్ అవసరం పడుతుంది. బట్ ఇది కూడా ఫీమేల్ ఫ్యాక్టర్ మేల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం కదా. సో పిసిఓడి ఉన్నా పర్వాలేదు, మేల్ ఫ్యాక్టర్ బాగుంటే సింపుల్ ప్రొసీజర్స్ తోనే కన్సీవ్ అయిపోతారు, ఓన్లీ ఓవ్యులేషన్ టాబ్లెట్ ఇవ్వగానే కన్సీవ్ అయిపోతారు. అదే పిసిఓడి ఉండి మేల్ ఫ్యాక్టర్ సివియర్ గా ఉంటే మాత్రం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఐవీఎఫ్ లాంటివి అవసరం పడతాయి. ప్రెగ్నెన్సీ ఇస్ పాసిబుల్? డెఫినెట్లీ పాసిబుల్, 100% పాసిబుల్. ఐవీఎఫ్ ప్రొసీజర్స్ వల్ల మల్టిపుల్ బేబీస్ పుడతారు ఆబ్లిక్ ట్విన్స్ పుడతారు అని ఒక మిత్ అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. సో అది కంపల్సరీ ప్రతి ఒక్కరికి మల్టిపుల్ బేబీస్ పుట్టడం అనేది జరుగుతుందా, లేకపోతే డిపెండ్స్ ఆన్ ద బాడీ? అసలు అట్లా కాదు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావటం అన్నది ఐవీఎఫ్ అంటే ఏ ఆర్టీ ప్రొసీజర్స్ లో అయినా కామనే. బట్ మనం ఓవ్యులేషన్ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు దాని పర్సెంటేజ్ 5-8% ఉండొచ్చు, అంటే మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అదే ఐయుఐలో కూడా 5-10% పాసిబిలిటీ ఉంటుంది. ఐవీఎఫ్ లో మనం మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే 2 embryos or 3 embryos ట్రాన్స్ఫర్ చేస్తాము. డే 3 అయితే మేబీ 3 చేస్తాము, డే 5 ఎంబ్రియోస్ అయితే 2 embryos చేస్తాం. దానిలో ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఒక 25-30% డిపెండ్స్. మనం మల్టిపుల్ ఎంబ్రియోస్ అంటే 2 to more than 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ, ట్రిప్లెట్స్ పర్సెంటేజ్ తక్కువ 3-4%, ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ మాత్రం ఒక 25-30% దాకా ఉండొచ్చు. అలానే ఐవీఎఫ్ చేస్తున్న ప్రతి వాళ్ళకి ట్విన్స్ వచ్చేస్తుందని లేదు, బట్ ఆ పర్సంటేజ్ ఉంటుంది, ఒక 25% దాకా ట్విన్స్ వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ప్రెషియస్ టైమ్ అండ్ మా వ్యూవర్స్ అందరి డౌట్స్ని క్లారిఫై చేసినందుకు. ఇట్స్ అన్ ఆనర్ అండ్ వీఆర్ గ్లాడ్ హ్యావింగ్ యూ విత్ అస్. విన్నారు కదా, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలి ఉంటే డోంట్ వరీ, జస్ట్ కామెంట్ డౌన్ బిలో. ఆ క్వశ్చన్స్ని పార్ట్ 2లో మళ్ళీ మన మెడ్సీ ఎండి డాక్టర్ శిరీష గారిని అడిగి ఆ క్వశ్చన్స్కి కూడా మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ నౌ.